పేదింటి వాడు మెచ్చింది, గొప్పింటి వాడు నచ్చింది, తెల్ల సంకెళ్ళను తెంచింది, స్వాతంత్ర్యాన్ని తెచ్చింది. మన గాంధీ నెహ్రూల మన ఇందిరమ్మ నడిచింది, రాజీవు శ్వాస విడిచింది, సర్వ త్యాగములకు మారు పేరు. మనకు మహామహులనిచ్చింది, మన దేశమంత మెచ్చింది, ప్రాజెక్టులన్నీ కట్టింది, పల్లె రూపురేఖ మార్చింది. తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది, పావలాకు రుణమిచ్చెను, ప్రతి మహిళ గుండెలో నిలిచెను. పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ల చిరునవ్వై వెలిగింది, ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీని ఇచ్చింది. జనులందరి శ్రేయస్సుకు అభయ హస్తాన్ని అందించెను, పల్లె పల్లెలోన వెలుగు నింపి ప్రగతి పథంలోకి నడిపింది. ఇంగ్లీషు బడులు తెరిచింది, ఉచితంగా పెద్ద చదువులిచ్చే యువతరాన్ని మేలు కొల్పింది, ఉద్యోగ శ్రేణి చాటింది, ముసలమ్మ కలలు పండించి కొడుకై పెన్షను ఇచ్చింది, రేషన్ షాపులు తెరిచింది, 2 రూపాయలకే బియ్యం. ప్రజలందరి మనసులోన అడుగు వర్గాల తేజస్సుగా, జనులందరిలో నిండగా, బతుకంత ఇంక పండగ. దేశానికి అండరా, నీతి న్యాయానికి జెండరా, నువ్వు స్వరమిత్తి పాడరా, శాంతి బాటలు సాగరా. చెడ్డ విబేక్ గారు ఏజెంట్లో గతంలో పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఎదుగుతున్నదో ఆనాడు పార్లమెంట్లో అటప్పటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి పార్లమెంట్ సభ్యులందరినీ కూడా సమన్వయం చేసి యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని ఎదుగుతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను తెలియజెప్పే విధంగా
చేసినటువంటి వివేక్ గారు వాస్తవంగా యాజ్ బ్రాండ్ ఆఫ్ పెద్దలు వెంకట స్వామి గారి బ్రాండ్ వరకు ఉందని చెప్పండి. అంటే ఇది చెప్పడం తప్పనిసరి కాబట్టి నేను చెప్తున్నాను. నేను డస్ నాట్ మీన్ దట్ నేను పెద్దలు వెంకట స్వామి గారి పేరు తీసుకుంటున్నా చెప్పంటే నేను వీరిని తక్కువ చేశాను కాదు. వారి ఆశీర్వచనంతో ఇది ఉందో వారి వల్ల వారి ఆలోచన విధానానికి అనుగుణంగా అంటే పెద్దలు వెంకట స్వామి గారు ఏది ఇచ్చిందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధననే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారని చెప్పంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధననే వారి జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారని చెప్పండి. వారు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు చిన్నారెడ్డి గారితో కలిసి ఉద్యమం చేయటమే కానివ్వండి, తదుపరి కాలంలో ఏదైతుందో ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఏదైతుందో ఒక నిర్ణయం తీసుకునే విధంగా వారు ఉద్యమించినటువంటి నాయకులు వెంకట స్వామి గారు ఈ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఇవాళ వివేకారు ఏదైతుందో వారు ముందుకు పోవటము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన వారు కొత్త కృత్యులు కావటము, రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏదైతుందో మరప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి వాస్తవంగా ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందనే భావనతో 2014 కానీ 18 కానీ రెండు పర్యాయాలు కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు కల్పించింది. కానీ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడం లోపల ఏదైతుందో నిర్లక్ష్యం చేయడంతో పూర్తిగా అసలు బేసిక్గా ఉద్యమ ఏ లక్ష్యాలతో అయితే ఉద్యమించడం జరిగిందో వీళ్ళ నిధులు కానీ నీళ్లు కానీ నియామకాలు కానీ వీళ్ళ నిధులకు సంబంధించి ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని అప్పులో ఊబులకు నెట్టబడే విధంగా ఏదైతుందో తన స్వార్థ ప్రయోజనాల కొరకు కేవలం తన స్వార్థ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాల కొరకు అని చెప్పండి. పెద్దలు వెంకట స్వామి గారు ఏదైతుందో మనకు లభించాల్సినటువంటి గోదావరి నది జలాలను వినియోగింప చేయబడే విధంగా ప్రాణాంత నదీ జలాలను తుమ్మడి హట్టి నుండి ఏదైతుందో తరలింపు చేస్తే ఎల్లంపల్లి వరకు కేవలం ఒకే ఒక్క లిఫ్ట్తోని మనం నీటి లభ్యత పొందగలిగే అవకాశం ఉంది. ఒకే ఒక లిఫ్ట్తోని అని చెప్పండి. దాన్ని ఏదైతుందో రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కేసీఆర్ గారు తన స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకు మనం ఏ 140-150 మీటర్ల ఎగువన లభించే నీటిని ఏదైతుందో 100 మీటర్ల దిగువకు తెచ్చి ఏదైనా కానీ ఏదైతుందో మన పైన లభ్యత నీరు ఉన్నప్పుడు పైకే మనం పొందే ప్రయత్నం చేయాలి. కానీ ఏదైతుందో ఆ విధంగా ప్రయత్నం చేయకుండా పైనున్న నీరు సూర్యు మీద ఉన్న నీరు సూర్యు కింద వడగొట్టి ఏదైతుందో మళ్ళీ 100 మీటర్లకి వెళ్ళి పైకి ఎత్తిపోతే విధంగా అంటే ఒక లిఫ్ట్తో మనకు వచ్చే సమకూరేటువంటి నీరు ఎల్లంపల్లి వరకు 3 లిఫ్ట్లతో ఏదైతుందో దాన్ని నిర్మాణం చేపట్టబడే విధంగా కేవలం 38,000 కోట్లతో నిర్మాణం చేయగలిగే అవకాశం ఉన్నటువంటి ఒక ప్రాజెక్టే 120,000 కోట్ల నిర్మాణ అంచనా ఏం పెరుగుదల ఏ విధంగా చెప్పండి. 3 times 40,000 కోట్లతో నిర్మాణం చేయగలిగే అవకాశం ఉన్న ప్రాజెక్టే 120,000 కోట్లకు అంచనా ఏం పెంపొందించడం అంటే కేవలం అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతుందో ఆయన స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకు అని చెప్పండి. ఆయన ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పేరట ఏదైతుందో వెంకట స్వామి గారు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పేరట నిర్మాణం చే తల్లబెట్టి ఒక ప్రాజెక్టును ఎవరే కానీ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కాగలరని జరిగిందని చెప్పంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే వారి దూరదృష్టితోని రాజ్యాంగంలో Article 3-4 అనుగుణంగా రాష్ట్రాలకు సంబంధం లేకుండా రాష్ట్ర విభజనే కానీ నూతన రాష్ట్రాల ఏర్పాటే కానీ సరిహద్దుల మార్పుడే కానీ కేవలం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశంగా దాన్ని చేర్చబడటంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావడం జరిగిందని చెప్పండి. అటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పేరట నిర్మాణం తలపెట్టిన ప్రాజెక్టును ఇవాళ ఆయన స్వార్థ ప్రయోజనంతో ఏదైతుందో దాన్ని మార్పిడి చేయటం రాష్ట్రాన్ని అప్పులు ఊబులకి నెట్టడం ఇదంతా మన కళ్ళమున్న చరిత్ర అని చెప్పండి. నిధులు నీళ్లతో నిధులు నియామకాలు మనం గమనించడం చెప్పంటున్నాం. వాస్తవంగా రాష్ట్ర నిరుద్యోగ యువత ఏదైతుందో రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్టయితే అదనపు ఉద్యోగాలు కల్పించబడతామని చెప్పి భావించండి. ఇప్పుడు అదనపు ఉద్యోగాలు కల్పన దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేక యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహలోనవుతున్నట్టు ఒక పరిస్థితులు
ఫలిదిద్దుతుందో. మిత్రుడు వివేక్ గారు ఉద్యమ ఆకాంక్షల నెరవేర్చబడమే ఒక లక్ష్యంగా ఏ తెలంగాణ రాష్ట్ర సమితితో అవి సాధ్యమవుతుందని చెప్పి విశ్వాసంగా భావించి దాంతో సాధ్యం కాదు అని చెప్పి తెలిపి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్నది కనీసం భారతీయ జనతా పార్టీతో కొంతమేర న్యాయం దొరుకుతుందని చెప్పి భావిస్తే ఆ భారతీయ జనతా పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఒక రక్షణ గొడుగులాగా తయారైపోయింది. మీరు కేసీఆర్ అవినీతి అక్రమాలకు ఏదైతుందో ఒక రక్షణ గొడుగులాగా తయారు కావడంతో తెలంగాణ రాష్ట్రం పరిరక్షించబడటమే కాక ఉద్యమ ఆకాంక్ష నిర్వహించబడగలగాలంటే కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందన్నటువంటి ఒక భావనతో వారి వల్ల కాంగ్రెస్లో చేరడము అంటే చెన్నూరు నియోజకవర్గం మనకు అందరికి తెలిసిందని చెప్పంటున్న ఎవరు కూడా అది మామూలి విజయం కాదు అని చెప్ప మామూలు విజయం కాదు అని చెప్పంటున్నా అందరూ కూడా ఎదుగుతుందో ఒక దశలో బాల్క సుమన్ గారికి ప్రత్యర్థి ఎవరు అని చెప్పని భావిస్తున్న తరుణంలో ఎదుగుతుందో నేనున్నాను అని తెలిపే విధంగా ఎదుగుతుందో వివేక్ గారు వారు ముందుకు రావటం చెప్పంటున్నా. ఇవాళ వారు మరి ఎన్నికల మన చెన్నూరు ఎన్నికల విజయ పతాకం ఎగరవేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడటంలో కీలక పాత్ర పోషించబడిందని చెప్పని చెప్పక తప్పదని చెప్పిందో మరి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారు బాధ్యతలు చేపట్టిన తదుపరి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కూడా వారు చేపట్టిన చర్యలకు తోడుగా చెప్పట్టారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వారి నాయకత్వం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటము ఇవాళ గడిచిన 3 మాసాల లోపల మీరు గమనిస్తున్నారని చెప్పంటున్నారు. నాకైతే సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం ఉన్నది, నాకు సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం ఉందని చెప్పంటున్నాను. నేను రైట్ ఫ్రమ్ 1981 ప్రజా జీవితంలో ప్రత్యక్షంగా నేను పాల్గొంటున్నాను చెప్పంటున్నా. ఎన్నికలో విజయము గెలుపు ఓటములకు సంబంధం లేకుండా ప్రజా జీవితం కొనసాగుతుందని చెప్పంటున్నా. నేను గమనించినటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఎన్నికల ప్రణాళిక అమలు అనేది ఏదైతే కేవలం 3 మాసాల లోపల అమలు చేయగలిగినటువంటి ఒక ఏకైక రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర మొన్నటి ఎన్నికల్లో ప్రకటించిన ప్రణాళిక అని చెప్పండి. వాళ్ళ మహిళలకు ఏదైతుందో ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యం కానివ్వండి ఆర్టీసీలో, ముఖ్యంగా ఆడబిడ్డలకు కావాల్సినటువంటి ఒక కుకింగ్ గ్యాస్ ఏదైతుందో ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారం మోపుతుంటే ఆ భారం మహిళలపై పడకుండా ఆడబిడ్డలపై పడకుండా ఏదైతుందో అండగా నిలిచే విధంగా కేవలం 500 రూపాయలకి సిలిండర్ కుడ్డీ సౌకర్యం కల్పింపజేయడమే కానీ 200 యూనిట్ల వరకు మనం వినియోగించేటటువంటి గృహ అవసరాలు ఆ విద్యుత్ కూడా ఏదైతుందో మనకు ఉచితంగా సరఫరా చేయబడే విధంగా అంటే ఈ 3 కార్యక్రమాలు చెప్పంటూ నేను రేపు ఎన్నికల్లో ఏ పార్టీకి ఎందుకు ఓటు వేయాలనేది ప్రజలు ఆలోచించారు. రాజకీయంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏదైతుందో మాకు అవకాశం కల్పిస్తామని చెప్పారు, మేము కోరుకోవడం సహజమని చెప్పంటాం. కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ ఎందుకు ఓటు వేయాలనేది నిర్ణయించవలసినటువంటి ఈ యొక్క నిర్ణయాత్మక స్థానంలో ఈ ఓటు ఉండబోయిందని చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మొత్తం దేశంలో వీళ్ళ భారతీయ జనతా పార్టీ అది కొత్త రాజకీయ పార్టీ కాదు. ఇప్పుడు జాతీయ స్థాయిలో గత దశాబ్ద కాలం కెళ్ళి మీరు అధికారంలో ఉన్నారు. మీరు గత దశాబ్ద కాలంలో 2014లో కానీ సారీ 2018లో 2014లో కానీ తదుపరి ఏదైతుందో సారీ 18 యొక్క అవకాశం యువత కల్పింపు చేసింది వాళ్ళ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారని చెప్పండి. ఆ యువతను ఆకర్షింపు చేపట్టడానికి ఏదైతుందో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని మరి ఎన్నికల్లో పేర్కొన్నదా? ప్రతి సంవత్సరం 2 కోట్లు అని అంటే 10 సంవత్సరాల కాలంలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించాలి. మీరు గడిచిన దశాబ్ద కాలంలో అధికారం ఉన్న ఎన్డీఏ మోడీ గారి ప్రభుత్వం ఏదైతుందో మీరు 20 కోట్ల ఉద్యోగాలు కల్పింప చేయడం పక్కన పెట్టండి. వీళ్ళు పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్నటువంటి యొక్క యువతకు ఏదైతుందో ఆ ఉన్న ఉద్యోగం ఉడగొట్టే విధంగా ఏదైతుందో పరిశ్రమలన్నీ కూడా మూతపడే విధంగా వారి నిర్ణయాలు ఉన్నాయని చెప్పండి. అట్లాగే ప్రతి పేదవాడికి ఒక ఆత్మధైర్యం కల్పింపజేయబడేది, అవినీతిని అరికట్ట చేసి కట్టబడే ఒక రాజకీయ పార్టీ బీజేపీ ఒక అభిప్రాయం కలిగించిందని చెప్పండి. వీళ్ళు ఏ పారదర్శకతకు నిలయంగా కార్యక్రమం రూపొందించే యూపీఏ పార్టీ అయితే ఇప్పుడు విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని ఏదైతుందో
మేము తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో ఏదైతుందో 15 లక్షల రూపాయలు ఇస్తానడే. అందరూ ప్రతి పేదవాడు ఆకర్షితుడైపోయాడు. 2 కోట్ల ఉద్యోగులతో ప్రతి నిరుద్యోగ యువత ఆకర్షితుడైండు. విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని ఏదైతుందో తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పారంటే ప్రతి నిరుపేద కుటుంబం ఆకర్షితులైపోయిందని చెప్పాడు నేను. అట్లా ఏదైతుందో ఇలా ప్రతిదానికి పెట్టుబడికి ఉపయోగపడేది ఇలా రవాణా రంగం. ఆ రవాణా రంగానికి ప్రధానమైన ఇంధనం ఏదైతుందో పెట్రోల్ డీజిల్ అని చెప్పంటున్నా. 2014లో ఉన్నటువంటి ఒక పెట్రోల్ డీజిల్ మీకు 2014లో అంతర్జాతీయ మార్కెట్లో వీళ్ళు పెట్రోల్ డీజిల్కు ముడిసరికి అయినటువంటి క్రూడ్ ఆయిల్ ఏదైతున్నదో ఈ $105 బ్యారెల్ ఉండనే జీవన వ్యవస్థపై భారం మోపుతుంది తెలియజేసి గమనించాలని చెప్పట్టు. నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరిగిపోయినా తెలియజేసి గమనించాలని చెప్పట్టు. నేను నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరిగిపోయినా గమనించాలని చెప్పట్టు. నేను ఇవన్నీ మూల కారణం అనేది ఏదైతుందో గత దశాబ్దం కాలం కెళ్ళి అధికారంలో ఉన్నటువంటి ఒక NDA ప్రభుత్వం ఆధిపత్య వయస్సులో భారతీయ జనతా పార్టీ మోడీ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. దయచేసి ఒక్కసారి పోల్చుదామని చెప్పంటున్నాను. నేను దయచేసి ఓటర్లకు నేను కోరేది ఏంటంటే బిఫోర్ యూ క్యాస్ట్ యువర్ ఓట్ 2014కి పూర్వం యూపీఏ ప్రభుత్వ హయాంలో అమలు చేసినటువంటి కార్యక్రమాలకు 2014 తదుపరి 14 నుండి 23 మధ్యకాలంలో అమలు చేసిన కార్యక్రమంలో బేరీజు వేయండి. ఆ బేరీజు వేసి ఏదైతుందో మీ యొక్క నిర్ణయం తీసుకోండి. వీళ్ళ పబ్లిక్ సెక్టరే కానీ మీకు ఏ రంగం అని కానివ్వండి చెప్పంటున్నా. వీళ్ళ దేశం ఏదైతుందో ఏ స్థాయికి దిగజారిపోయిందని చెప్పంటు నేను. వీళ్ళ వాస్తవంగా ఏదైతుందో వీళ్ళ ఈ దేశ ఐక్యత నిలబెట్టడానికి త్యాగాలు చేసినటువంటి యొక్క చరిత్ర కేవలం కాంగ్రెస్ కుటుంబానికి మాత్రమే ఉందని చెప్పండి. దేశ సమగ్రత కొరకు ఏదైతుందో సరే దేశ స్వాతంత్రం కొరకు ఎందులో మహానుభావులు ప్రాణాలు అర్పించారు దేశ స్వాతంత్రం కొరకు. కానీ ఆ సాధించబడ్డటువంటి ఒక సమగ్రతకు దేశ స్వాతంత్రానికి తదుపరి ఏదైతుందో నిలబెట్టే విధంగా ప్రాణాలు త్యాగం చేసిన చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు మాత్రమే దక్కుతుందని చెప్పండి. మీ దేశాన్ని విచ్ఛిన్నం చేయబడే విధంగా ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఏదైతుందో చేయబడే కుట్ర నిలినింపు చేయడానికి తాను బలైపోతా అని చెప్పని ఊహించి కూడా లెట్ వాట్ బేకమ్. ఒక ప్రధానిగా నా బాధ్యత ఈ దేశ సమగ్రత నిలబెట్టడం నా బాధ్యత. నా జీవితం ప్రధానం కాదు, ప్రాణ ముప్పు వాటిల్లో పోతుందని చెప్పి ఊహించి కూడా ఈ దేశ సమగ్రత కాపాడగలిగినటువంటి నాయకురాలు కాంగ్రెస్ పార్టీకి ఆదర్శం అని చెప్పండి. కేవలం భారతదేశానికి పరిధి కావడం యావత్ ప్రపంచ శాంతిని కాంక్షించిన ఒక నాయకుడు రాజీవ్ గాంధీ గారు అని చెప్పంటున్నా. యావత్ ప్రపంచ శాంతిని కాంక్షించినటువంటి ఒక నాయకుడు రాజీవ్ గాంధీ గారు అని చెప్పంటున్నా. మరి ఎన్నికల సమయం కాబట్టి ఏదైతుందో మన శత్రు దేశం పాకిస్తానే. అందరూ కూడా ఏమనుకుంటాడో పాకిస్తాన్ గురించి మాట్లాడగానే ఆ ఎవ్రీ ఇండియన్ కొంత జోష్ వస్తుంది. ఎందుకు పాకిస్తాన్ శత్రు దేశం కాబట్టి ఏదైతుందో వీళ్ళు పాకిస్తాన్పై మన విమర్శల వర్షం కురిపిస్తే మన లోపల ఒక జాతీయ భావన ఉప్పొంగుద్ది అని చెప్పంటున్నా. కానీ గమనించాల్సింది ఆ పాకిస్తాన్ మెడల్ వంచింది ఎవరు అని చెప్పంటున్నాను. ఆ పాకిస్తాన్ మెడల్ వంచిన చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు అని చెప్పంటున్నాను. ఏనాడైనా మన దాయాది దేశం ఏదైతుందో దాన్ని బలహీనపరచాలి. మన దాయాది దేశం మనవైపు కన్నెత్తి చూడకుండా ఏదైతుందో దాన్ని బలహీనపరిచే విధంగా పాకిస్తాన్ ముక్కలు చేసి బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీనే అని చెప్పండి. అటువంటి జాతీయ భావాలు కలిగి ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో ఎవరు అభ్యర్థి కాదు అని చెప్పంటున్నాను. ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ముందు దయచేసి గమనించాలని చెప్పంటున్నా. ఒక ఉద్యమ పార్టీగా ఆరంభింపబడ్డ బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఉద్యమ చరిత్ర అని పేర్కొంటేనే ఇవాళ 10 సంవత్సరాల కాలంలో కనుమరుగైపోతుందని చెప్పంటున్నాను. 10 సంవత్సరాల కాలంలో కనుమరుగైపోతుందని చెప్పంటున్నా ఆశ్చర్యం. ఎందుకు? కేవలం కేసీఆర్ యొక్క స్వార్థపూరిత రాజకీయాలని చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ త్యాగాల చరిత్రతో నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. త్యాగాల చరిత్రతో నిలబడ్డటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి.
మీ కేవలం అంత త్యాగాలను చూసి ఓటీ అని చెప్పి అడగ అడగబోవటం లేదు అని చెప్పి అంటున్నాం. మా ఫలితాలను కూడా చూడండి అని చెప్పడం, మా ఫలితాలు కూడా చూడండి అని చెప్పి అంటున్నాం, మా ఫలితాలు కూడా చూడండి అని చెప్పి అంటుండే. రైతాంగానికి సంబంధించిన సమస్యల పట్లే కానివ్వండి, గ్రామీణ ప్రాంత నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, మహిళలు, ఆడబిడ్డల సంక్షేమం కానివ్వండి, వీళ్ళ అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిం క్రైస్తవ సోదరులు కానివ్వండి కాక, ఒక లౌకిక వాదానికి కట్టుబడి ఉన్నట్టు ఒక రాజకీయ పార్టీకి ఎదుగుతుందో కాంగ్రెస్ పార్టీ, యావత్ భారత ప్రజల విశ్వాసాన్ని పొందబోయే విధంగా ఎదుగుతుందో వీళ్ళు మా కార్యక్రమం పొందుకొని చెప్పండి. రేపు రాబోయేటువంటి ఎన్నికలు ఒక ప్రజాస్వామ్యానికే ఇది ఒక పరీక్ష లాంటిదని చెప్పండి. భారత ప్రజాస్వామ్యానికి ఇది ఒక పరీక్ష లాంటిదని చెప్పండి. ఈ భారత ప్రజాస్వామ్యం ఎదుగుతుందో మనుగడ కొనసాగబడాలని చెప్పండి. మరి జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అధికారం రావటటువంటి ఒక ఆవశ్యకత ఉన్నది. భారత ప్రజాస్వామ్య మనుగడకే ఇది ప్రశ్నార్థం అంటూ నేను మనం గమనిస్తున్న మన పత్రికలో చెప్పండి. ఒక ఎంపీ మాట్లాడతాడు మేము 400 సీట్లు వస్తే ఎదుగుతుందో, మేము భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పాడే. ఒక పార్లమెంట్ సభ్యుడు ఎదుగుతుందో, నేను భారత రాజ్యాంగాన్ని మార్చేస్తానని చెప్పంటే మరి ఆ రాజకీయ పార్టీ అధినేత ఎదుగుతుందో దాన్ని ఖండించే నువ్వు ఎందుకు ఖండిస్తలేవని చెప్పంటు నేను వాస్తవం అని చెప్పంటున్నా. ఈ ఎన్నిక ఎందుకు ప్రజాస్వామ్యం అని కూడా అరే ఇది మనం ఇది దీనికి ప్రశ్నార్థం కాబోతుందని చెప్పంటే తప్పిపోయేటట్టుగా మళ్ళీ బీజేపీ అధికారానికి వస్తే బలిదితో దళితులు బలహీన వర్గాలకు అండగా నిలిచేటువంటి భారత రాజ్యాంగానికి ఇవాళ మార్పు అనేది ఏదైతుందో, ఇవాళ మన అభివృద్ధి సంక్షేమాలకు ఇవాళ మనకు ఏదైతుందో మరి ఎదురు దెబ్బ తగలబోతుంది, మరి రిజర్వేషన్లపై ఏదైతుందో మరి రాజకీయ ఆలోచన ఏది కొనసాగుతుంది చెప్పంటున్నాను. సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నట్టుగా దళితులు బలహీన వర్గాలకు అండగా నిలబడగలిగే విధంగా ఏదైతుందో భారత రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది. ఆ హక్కులను అమలు చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుందో ఆ పాటలో నచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ రూపిన పాటలో కాంగ్రెస్ పార్టీ నచ్చింది చెప్పండి. అదే ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ఆ పాత రాజ్యాంగాన్నే ఇవాళ ఎదుగుతుందో మరి కనుమరుగు చేసే విధంగా దాన్ని మార్పిడి చేయబడే విధంగా మరి ఆలోచన విధంగా కుట్ర విధంగా కొనసాగుతూ గమనించాలని చెప్పండి. మరి మిత్రులు వివేకాలు ఎదుగుతుందో మరి ఇంతకాలం వారు అందించిన సేవలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళ మిత్రులు వంశీ ఎదుగుతుందో విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ అని చెప్పండి. వీళ్ళ యువకుల పాత్రను గుర్తించి ఈ దేశ నిర్మాణంలో యువకుల పాత్రను గుర్తించి అని చెప్పంటారు. వీళ్ళ వంశీ గారికి ఏదైతుందో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారికి అవకాశం కల్పింపజేయబడడం జరిగింది. వీళ్ళ వంశీ గారి యొక్క విజయం ఇవాళ ఏదైతుందో ఈ దేశ నిర్మాణానికి తోడ్పడే విజయం అని చెప్పి ఈ దేశ నిర్మాణానికి తోడ్పడే విజయం అని చెప్పండి. ఇవాళ ఏదైతుందో మన దగ్గర 17 స్థానాలు ఉన్నాయి. ఈ 17 స్థానాలలో నాకైతే 17 గెలవగలుగుతామన్న విశ్వాసం ఉంది. 17 కాదు ఓటు అట్టి అయినా కానీ ఓటు అట్టి అయినా కానీ 14-15 అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పండి. కాబట్టి ఇక్కడ ఇటు నిజామాబాద్ పార్లమెంటే కానివ్వండి, అంటే పెద్దపల్లి పార్లమెంటే కానివ్వండి, ఇవన్నీ జగిత్యాల జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి ఒక ఈ ప్రాంతం. ఇక్కడ ధర్మపురి శాసన నియోజకవర్గం ఏదైతుందో పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం, అట్లాగే జగిత్యాల కోరుట్ల ఏదైతున్నదో ఈ రెండు మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగం అని చెప్పండి. ఇప్పుడు మిత్రుడు వివేక్ గారు ఏదైతుందో వారు గత పార్లమెంటే ప్రజాస్వామ్యంలో చరిత్రలో వరకు ఉన్నటువంటి అనుభవాన్ని ఏదైతుందో మనకు తోడుగా నిలిచే విధానం. ఈ మెట్ నో లెజిస్లేటర్ ఉంది, వారు ఒక లెజిస్లేటర్ ఉన్నప్పటికీ కూడా ఏదైతుందో పార్లమెంట్ వ్యవస్థపై వారికి ఉన్నటువంటి అనుభవాన్ని ఏదైతుందో మాకు అండగా నిలిచే విధానం. ఇక్కడ నిజామాబాద్లో నాకే కానివ్వండి, పెద్దపల్లిలో సోదరుడు వంశీ గారికి ఏదైతుందో అండగా నిలబడే విధంగా మాకు మార్గదర్శకంగా ఉండటానికి వరకు ఏదైతుందో వివేక్ గారి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఏదైతుందో నిర్వహింపజేయడానికి ఈరోజు జగిత్యాల రావడం జరిగింది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల, రేవంత్ రెడ్డి గారి యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో చెప్పి వారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పంటున్నాను, మీరు సమాజంలో నిరుపేద వర్గాల సంక్షేమమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం అని తెలియజెప్పే విధంగా కొనసాగుతున్నటువంటి ఒక ఈ గత 3 ప్రభుత్వానికి రెఫరెండం అని చెప్పి పేర్కొన్నారు.
షీ ఈజ్ గ్రేటెస్ట్. గత 100 రోజులు ఏదైతే ఉందో నా పాలన పట్ల, అంటే కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ఈ ప్రజలు ఇవ్వబోయే తీర్పు అని చెప్పని చెప్పండి. ఈ జాతీయ స్థాయిలో కొనసాగుతున్నటువంటి ఒక అంశాలు ఒకవైపు, రాష్ట్ర స్థాయిలో కూడా చెప్పండి, రాష్ట్ర స్థాయిలో కూడా చెప్పండి, ఇవన్నీ బేరీజ్ వేసుకుని ఏదైతే ఉందో మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిర్వహించడం ఆవశ్యకత ఉందని చెప్పని నేను తెలియజెప్తూ, ఇది వివేక్ గారు వంశీ గారు ఏదైతే ఉందో ఈరోజు జగిత్యాల కూర్చున్న సందర్భంగా వారికి హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ, తప్పకుండా జగిత్యాల ఈ జిల్లా ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి, అంటే నేను మొన్న ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందలేకపోయాను. కారణం ఏదైనప్పటికీ కూడా ఏదైతే ఉందో, రేపు భవిష్యత్తులో ఏదైతే ఉందో ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఒక స్థానం నిలబెట్టడం లోపల తప్పకుండా విజయం సాధిస్తాను విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తూ, అందరికీ నమస్కారం. మొదలు రేవంత్ రెడ్డి గారికి, ఏఐసిసి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి, అలాగే రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే మన నిజామాబాద్ అభ్యర్థిగా మన జీవన్ రెడ్డి గారికి క్యాండిడేట్గా నిన్న అనౌన్స్మెంట్ చేయడము, కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్లో డెఫినెట్గా గెలిచే అభ్యర్థి ఎవరైనా ఉన్నారంటే జీవన్ రెడ్డి గారు అని చెప్పి, సర్వేలో కూడా అన్ని చోట్ల కూడా ఇదే రికమెండేషన్ రావడంతో ఏఐసిసి ప్రెసిడెంట్ గారు జీవన్ రెడ్డి గారిని క్యాండిడేట్ చేస్తారు. డెఫినెట్లీ వారు చెప్పేలాగా కాంగ్రెస్ పార్టీ ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో 14 నుంచి 15 సీట్ల వరకు డెఫినెట్లీ గెలుస్తుంది. మీరు అందరూ చూస్తున్నారు ఈ 100 రోజుల్లోనే రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో, ఈ రాష్ట్రంలో గ్యారంటీలు మేము అమలు చేస్తామని చెప్పి మన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏదైతే మాటిచ్చారో ఆల్రెడీ 5 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. మేము మొన్న కర్ణాటక కూడా వెళ్ళినప్పుడు అక్కడ అందరు కూడా మాట్లాడుకుంటున్నారు, సార్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అక్కడ మాట ఇచ్చిందో అన్ని గ్యారంటీలు అక్కడ సరైన అమలుగా చేస్తున్నారు. తెలంగాణలో కూడా మల్లికార్జున ఖర్గే గారు ఇదే చెప్పినారు, అరే మీ కర్ణాటకలో చేస్తున్నాము, ఆంధ్రాలో తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు, ఇది పకడ్బందీగా అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపరుస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇదే ఆలోచనతోని అందరినీ కలుపుకొని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని వారు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీరందరూ చూస్తున్నారు ఇప్పుడే జీవన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో ప్రాణహిత చేవల ప్రాజెక్ట్, 36,000 కోట్ల ప్రాజెక్ట్ని 125,000 కోట్ల ప్రాజెక్ట్ చేసిన కేసీఆర్, మనం చూస్తున్నాం కాళేశ్వరంలో ఎట్లా అక్కడ డిజైన్ డిఫెక్ట్స్. ఎందుకంటే చాలాసార్లు కేసీఆర్ గారు చెప్పినారు, ఈ రాత్రి బగలు నేనే ఇరిగేషన్ పుస్తకాలు చదివి ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేసినానని చెప్పి కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ ఏమైంది, కేవలం కమిషన్లు దోచుకొనికే ఈ ప్రాజెక్ట్ని కాళేశ్వరంలో మార్చి ఈ ప్రాజెక్ట్ని 125,000 కోట్ల రూపాయలు చేస్తారు. మొన్న ఎలక్ట్రల్ బాండ్స్లో కూడా చూసినాం మనం, ఈ ఎలక్ట్రల్ బాండ్స్లో ఎవరైతే కాంట్రాక్టర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్గా పనిచేస్తారో వాళ్ళే ఎక్కువ నిధులు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా టీఆర్ఎస్ పార్టీకి డొనేట్ చేయడం జరిగింది. అంటే మన తెలంగాణ ప్రజల పైసలు కాంట్రాక్టర్ ద్వారా మళ్ళీ కల్వకుండా కుటుంబానికి ఈ నిధులు రావడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాము మనీ లాండరింగ్ కేసులో, మనీ లాండరింగ్ ఏదైతే పిఎంఎల్ఏ కేసు ఉందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటో వీళ్ళ మీద కేసులు పెట్టి ఈ పైసలు ఎవరైతే బీద ప్రజల పైసలు తెలంగాణ ప్రజల పైసలు ఏదైతే దుర్వినియోగం చేస్తారో, ఈ ప్రాజెక్ట్ కట్టడం వలన కమిషన్లు దోచుకొని మళ్ళా పార్టీకే మళ్ళా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఏదైతే ఇచ్చినారో దాంట్లో కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక మీరు చూస్తున్నారు ఈ 10 సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ అహంకారంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినారో, ఈ ఫోన్ ట్యాపింగ్ ఇది ఒక పెద్ద అఫెన్స్ అన్నమాట, క్రిమినల్ అఫెన్స్ యాక్చువల్లీ. పార్లమెంట్లో ఇంతకుముందు ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు చట్టం తీసుకొచ్చినారు,
ఏ పరిస్థితులలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు. కేవలం చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ వారు స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో ఎక్కడైతే దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే వాళ్ళ ఫోన్లే కాలి కేవలం ట్యాప్ చేయాలి, లేకుంటే సామాన్యుని టెలిఫోన్స్ ఇక్కడ కూడా ట్యాప్ చేయొద్దని చెప్పి చట్టం పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేస్తున్నారో అది చట్టం ప్రకారంగా చట్టం విరుద్ధంగా వారు ఇంపోర్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సరైన చర్యలు తీసుకోవాలి. ఎట్లా ఈ ఎక్విప్మెంట్ ఇల్లీగల్గా ఈ దేశానికి ఎట్లా వచ్చింది, ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఎందుకు వాడుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆరు రోజులలో అని చెప్పి కేసు కేంద్ర ప్రభుత్వము ఈ ఫోన్ ట్యాపింగ్ కింద కేసీఆర్ పైన కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ఒక వచ్చే ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇదొక రెఫరెండము, అన్ని చోట్ల కూడా అన్ని వాగ్దానాలు ఏదైతే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అది అమలు చేస్తుంది. ప్రజలందరూ కూడా నిజంగానే ప్రజాపాలన ఏదైతే ఎదురు చూస్తున్నారో ప్రజలు ఎక్కడ పోయినా కానీ ప్రజలు ఇదే చెప్తున్నారు, సార్ మాకు ఇంతకుముందు స్వేచ్ఛ లేకుండా కేవలం పోలీస్ కేసులు పెట్టడము మా పైన జైలుకి పంపించడము ఇవన్నీ జరిగేటి. మేము కూడా మా సమస్యలు ఏదైతే ఉన్నాయో మేము ఎమ్మెల్యే దగ్గర పోయి మేము అడగడానికి కూడా భయం ఉండేది, కానీ మాకు ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది. ఏది ఉన్నా కానీ మేము మా ఎమ్మెల్యేను మా మంత్రులను కలిసి మా సమస్యలు ఏమున్నాయో చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. సెక్రటేరియట్ కూడా మీరు చూస్తున్నారు అప్పుడు ఎమ్మెల్యేలు కూడా సెక్రటేరియట్ పోయే పరిస్థితి లేకుండే, కానీ ఈరోజు ప్రజలందరూ కూడా వారి సమస్యలు సెక్రటేరియట్కి పోయి ముఖ్యమంత్రి గారితో మంత్రులతో ఆఫీసర్లతో వారితో చర్చించుకొని వారి సమస్యలన్నీ కూడా వారు పరిష్కరించడం జరుగుతుంది. అంటే ఇలాంటి ప్రజాపాలన ప్రజలందరూ కూడా గౌరవిస్తున్నారు. ఈ వచ్చే ఎలక్షన్లలో వాళ్ళు డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను 14 నుంచి 15 సీట్లు ఓటేసి గెలిపిస్తారని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నాము. ప్రత్యేకంగా నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఎందుకంటే జీవన్ రెడ్డి గారు చాలాసార్లు మా నాన్నగారు ఎలక్షన్లో ధర్మపురిలో అప్పుడు క్యాంపెయిన్ చేయడం జరిగింది. నా ఎలక్షన్లో కూడా ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారే అక్కడికి వచ్చి బతుకపల్లిలో చాలా చక్కగా క్యాంపెయిన్ చేసి ఎందుకు ఓటు వేయాలి అప్పుడు నా కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు చెప్పేలాగా అందరం కూడా కలిసి తెలంగాణ కోసం కొట్లాడడం, తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల బ్రతుకులు మారుతాయనుకున్నాం, కానీ ఇట్లా కల్వకుంట్ల కుటుంబం కేవలం కల్వకుంట్ల కుటుంబం వారి బ్రతుకులు మారుతాయని చెప్పి ప్రజలు కూడా ఆలోచించి ఈసారి వాళ్ళందరికీ ఇంటికి పంపించడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్లో కూడా మనం చూస్తున్నాము ఇన్ని వేల కోట్ల రూపాయల కమిషన్లు ఏదైతే చట్టం అక్కడ మార్చి కవిత వారి సంస్థలకు లాభాలు పొందిందో ఈ మనము స్పష్టంగా కనబడుతుంది. అంటే కేవలం తెలంగాణ ప్రభుత్వంని ఆ రోజులలో వాడుకొని సొంత లాభాల కోసము కల్వకుంట్ల కుటుంబం పరిపాలన చేసిన సంగతి ప్రజలందరికీ కూడా ఈరోజు కూడా గుర్తిస్తున్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ నుంచి ఈ ఎలక్షన్ వరకు ఆల్రెడీ వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ 8 నుంచి 10% వరకు ఆల్రెడీ తక్కువ కావడం జరిగింది. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క సీట్ కూడా వచ్చే పరిస్థితులు లేవు. ఏదైతే అహంకారంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిపించిందో ప్రజలు వరకు సరైన గుణపాఠం నేర్పిస్తారు. పెద్దలు జీవన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు. 6 సార్లు శాసనసభ్యుగా చేశారు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రివర్యులుగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మంత్రిగా కూడా చేయడం జరిగింది. మీ బ్లెస్సింగ్స్ రావాలి సార్, మీ గైడెన్స్. ఏదైతే సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో మీరు చేసిన కృషి మాకు ఒక స్ఫూర్తి ఇస్తుంది, మాకు ఒక డైరెక్షన్ ఇస్తుంది, దానికి మా ధన్యవాదాలు. 1969 యాజిటేషన్ నుంచి, తెలంగాణ యాజిటేషన్ నుంచి కాకా వెంకటస్వామి గారు బుల్లెట్ గాయాలకు కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాటం జరిగింది, అది మీ అందరికీ తెలిసిన విషయమే.
తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను కన్ను మూస్తా అని చెప్పి వెంకట స్వామి గారు ఆ పట్టుదలతోటి తెలంగాణ కోసం పోరాడడం జరిగింది. చాలామంది యువకులకు 10 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ నియంతృత్వ పాలన చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని మంచి ప్రోగ్రామ్స్ జరిగినాయని చెప్పి బహుశా తెలియకపోవచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితము ఫస్ట్ టైం ఓటర్సు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అప్పుడు కాకా గారి టైంలో కూడా పెన్షన్ అనేది ఫస్ట్ దేశవ్యాప్తంగా అమలు చేసింది కాకా వెంకటస్వామి గారు అని చెప్పి మీ అందరికి ఒకసారి తెలియజేస్తున్నాను. రేషన్ కార్డ్స్ కూడా మేము అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు గ్రౌండ్లో పోయి యువతతోటి డిస్కషన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియదు, పాపం వాళ్ళు అడుగుతుండే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు పెన్షన్ వస్తుందా రేషన్ వస్తుందా అని చెప్పి చాలామంది టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం జరిగినప్పుడు. అయితే ఈ రేషన్ సిస్టమ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు కాకా గారి టైంలోనే ఫస్ట్ అమలు చేయడం జరిగిందని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మన ఇంట్లో ఇప్పుడు ఈ ముచ్చట జరగడం అవసరం. కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నప్పుడు మన దేశానికి మన రాష్ట్రానికి ఎన్ని మంచి పనులు చేసినారో అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకునే సమయం వచ్చింది. తెలంగాణ అనే రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది. శ్రీమతి సోనియా గాంధీ గారు అప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా మా నాన్న వివేక్ వెంకటస్వామి గారు మరి ఇతర ఎంపీస్ అందరూ పోరాడి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ శ్రీమతి సోనియా గాంధీ గారికి వెళ్ళి ప్రెషర్ చేసి తెలంగాణ వస్తే బాగుంటుందని చెప్పి తెలంగాణ వస్తే మన జీవితాలు మన బతుకులు మారిపోతాయని చెప్పి నమ్మిన వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ మనం సాధించుకున్నామని చెప్పి నేను మళ్ళొకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను. కానీ ఈ గత 10 సంవత్సరాలు మనం చూస్తే ఈ నియంతృత్వ పాలనలో ఈ అక్రమ దందాలు ఎక్కడ చూసినా ఏ అసెంబ్లీ చూసుకున్నా ఈ టీఆర్ఎస్ పార్టీ హయాంలో అక్రమ దందాలు ల్యాండ్ కబ్జాలు భూ కబ్జాలు ఇసుక దందాలు ఎక్కడ చూసినా సొంత లాభాల కోసమే పనిచేస్తున్నారు. కానీ మీరు గ్రామాల్లో వెళ్తే ఇంటీరియర్స్ పోతే తాగడానికి ఆఫ్టర్ ఆల్ ఒక వాటర్ బోర్వెల్ కూడా పెట్టని పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది చెప్పి 1500 మంది స్టూడెంట్స్ ప్రాణ బలిదానాలు చేసుకొని తెలంగాణ వస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా కూడా పోరాడి ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఇవాళ యువతను చూస్తే ఎక్కడ చూసినా నిరుద్యోగము. ఎంబీఏలు బీకామ్లు డిగ్రీలు చదువుకొని యువత ఈరోజు ఆటోలు నడుపుకునే పరిస్థితి ఉన్నది. ఈ దురదృష్టము మనకు ఈ టీఆర్ఎస్ నియంతృత్వ పాలన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇట్లా బతుకుతామని చెప్పి ఎన్నడూ అనుకోలేదు. అయితే ఈ అసెంబ్లీలో ప్రజలు వాళ్ళ తీర్పిచ్చారు, కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి వస్తుందని చెప్పి నమ్మారు. మీరు చూస్తున్నారు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మహిళలకు ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి అమలు చేయడం జరిగింది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పదలుచుకుంటున్నాను, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ స్కీమ్ ఇచ్చినా ఏ పని చేసినా ఇప్పుడు అప్పుల పాలైన ఈ రాష్ట్రాన్ని తిరిగి సస్యశ్యామలం ఎట్ట చేయాలని చెప్పి ప్లానింగ్ చేస్తున్నారు. ఈ బస్సు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చినప్పటికీ టీఎస్ఆర్టీసీ ప్రాఫిటబుల్గా ఉంటుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. మొన్ననే సజ్జనార్ గారితో మాట్లాడడం జరిగింది, వారు కూడా స్పష్టంగా చెప్పినారు ఇట్లాంటి స్కీమ్స్ చేసినప్పటికీ కూడా దానికి రాష్ట్రానికి నష్టం కావట్లేదు, ప్రాఫిటబుల్గానే ఉంది, అయితే మంచి జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇకపోతే నా గురించి కొంచెం చెప్పుకోవడం అవసరం, ఎందుకంటే చాలామందికి తెలియకపోవచ్చు. 2004-2014లో నేను చాలా వరకు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరిగినాను. యువతకు తెలియకపోవచ్చు కానీ తాతలకు అవ్వలకు అందరికీ నేను గుర్తుంటాను. నేను విశాఖ ఇండస్ట్రీస్లో గత 15 సంవత్సరాలు పనిచేసడం జరిగింది. విశాఖ చారిటబుల్ ట్రస్ట్లో ఒక మెంబర్గా ఉన్నాను.
వివేక్ గారు పదవిలో ఉన్నా లేకున్నా అనేక వాటర్ బోర్వెల్స్, స్కూల్ బెంచెస్, ఇతర స్కీమ్స్ బోర్వెల్స్ వేయడం జరిగింది. దాంతోపాటు హమ్ కిసీసే కమ్నే అని చెప్పి మా కాకగారు ఎప్పుడు చెప్తుండే, నేను అది ఖచ్చితంగా నమ్ముతాను. ఎవరైనా ఏదైనా సాధించవచ్చు, కానీ దాని వెనుక ఒక కృషి ఉంటుంది, ఒక కష్టపడాలని చెప్పి ఎప్పుడు చెప్పేవారు ఇంట్లో కూడా. నా వంత నేను ఒక పైకప్పు, సోలార్ పైకప్పు తయారు చేయడం జరిగింది. దానికి పేటెంట్ రైట్స్ అమెరికాలో ఇలాన్ మస్క్ అగేన్స్ట్ కూడా, ఫస్ట్ ఇండియన్ ఇన్ ద వరల్డ్ టు గెట్ పేటెంట్ రైట్స్ అగేన్స్ట్ ఇలాన్ మస్క్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకు అవకాశం ఉన్నా లేకున్నా ప్రతి మనిషికి మన తెలివితేటలు ఉపయోగించుకొని కష్టపడి కృషి చేస్తే ఎవరైనా ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి ఈ ఉదాహరణకు చెప్తున్నాను. అదేవిధంగా కాకగారి కృషి, మా నాన్నగారి కృషి తర్వాత నేను నా సొంతంగా ఒక బైక్ కంపెనీ పెట్టుకున్నాను. దాంట్లో 500 మందికి నేను ఉద్యోగము కూడా దాని ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం అందరము కలిసి కృషి చేస్తే తెలంగాణ రాష్ట్రము ఒక మంచి దారిలో, ఒక మంచి బాటిలో పెట్టి మన యువతకు, మేము లాస్ట్ టైం చెన్నూరు ఎలక్షన్స్లో కూడా చెప్పడం జరిగింది, 45,000 ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకొస్తాము పెద్దపల్లి ప్రాంతంలో అని చెప్పి చెప్పడం జరిగింది. సింగరేణి గోల్డ్ మైన్స్ అప్పుడు కాకగారు ఉన్నప్పుడు, కాకగారి హయాంలో 100,000 పైన ఉద్యోగాలు అప్పుడు సింగరేణి కాలనీస్కి, ఆ ప్రాంతానికి తీయడం జరిగింది. ఇదంతా ఒకసారి మళ్ళొకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను. నా విజ్ఞప్తి, పెద్దలందరూ ఇంట్లో ఒకసారి, యువతకు కూడా ఈ విశేషాలన్నీ ఒకసారి గుర్తు చేసి, మంచి ప్రభుత్వం వస్తే మన జీవితాలు బాగుపడతాయి, మన జీవితం మంచి బాటలో ఉంటాయి, మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఒకసారి మళ్ళొకసారి కాంగ్రెస్ హయాం తీసుకొస్తే ఈ వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు, మరి ఇతర 17 సీట్లకు కూడా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటే మన రాష్ట్రానికి, దేశానికి అభివృద్ధి చెందుతుందని చెప్పి నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.